భారత్ యాత్రా ఫర్ భారత్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. గుడిలో అయినా బడిలో అయినా యూట్యూబ్లో అయినా బెల్ను నొక్కండి, మీరు జీవితంగా అద్భుతంగా విజయాలు సాధిస్తారు. నొక్కలేరా మీకు వీడియోస్ రావు, ఎందుకంటే అద్భుతంగా మన జీవితంలో ప్రాణం కన్నా గొప్పది ఏమీ లేదు. సో అందుకోసమే ఈ ఆరోగ్యమైన వీడియోలు మీకు అందించాలంటే సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ బెల్ ఐకాన్ నొక్కట్లేదు. సో అందుకోసం గుడిలో అయినా బడిలో అయినా యూట్యూబ్లో అయినా బెల్ ఐకాన్ని మనము ప్రెస్ చేయాల్సిందే, నొక్కాల్సిందే, కొట్టాల్సిందే బెల్ని. ఓకేనా? రైట్. సో నేను మీ అందరికీ తెలుసు, బాబా పాండంగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ పొలిటికల్ గురు, స్పెషల్లీ డయాబెటీస్ ఎడ్యుకేషన్ ట్రైనర్. 69 గంటల్లో డయాబెటీస్ని ఎలా ఫ్రీగా మీ శరీరం నుంచి పారదాలి, మీ శరీరం నుంచే కాదు ఈ తెలంగాణ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి, సౌత్ ఇండియా నుంచి, మొత్తం భారతదేశం నుంచే, అదే ఒక్కటే కాదు వరల్డ్ నుంచే డయాబెటీస్ ఫ్రీ వరల్డ్ చేద్దాం. సో చిన్నగానే మొదలవుతుంది ఏదైనా వర్షం, సో నది సముద్రం అలా వెళ్ళిపోతుంటుంది. సో మీకు ఈరోజు మన లైఫ్ అండ్ డెత్ గేమ్, అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఒక రేషియో వచ్చింది, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అంత తెలుసా, ప్రపంచవ్యాప్తంగా కూడా 100కి 40% మంది డయాబెటీస్ పేషెంట్లు అవుతున్నారట. ఊరికే 13% మంది, అంటే ఈ 100లో 13% మంది ఊరికేనే టెన్షన్ తోటి అయ్యో అన్నందుకే డయాబెటీస్ అయిపోతున్నారంట. అంటే టెన్షన్ తోటే చిన్నదానికి కోపము, చిన్నదానికి వర్రీస్, డిప్రెషను, టెన్షన్, నో అటెన్షన్, అందుకోసం దీనివల్ల ఏం జరుగుతుంది, డయాబెటీస్ వచ్చేస్తుంది. సో అందుకోసమే మీకు లైఫ్ అండ్ డెత్ అనే ఈ లైఫ్ అండ్ డెత్ అనే గేమ్ మనం చిన్నప్పుడు ఆడుకున్నాం, అదేనండి పాము మరియు నిచ్చెన ఆట, దాన్ని వైకుంఠపాలి ఆట అన్నారు. సో దానికి దీనికి సంబంధం ఉంది సార్, ఈరోజు డయాబెటీస్ గురించి చెప్పాలనుకున్న అది చెప్తేనే మీకు ఇది అర్థమవుతుంది అన్నమాట. సో అందుకోసమే మళ్ళీ ఒకసారి మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలోకి వెళ్దామా? సో ఈరోజు జాగ్రత్తగా మనం ఈరోజు చెప్పబోయేది జాగ్రత్తగా వినండి, మీరు మీ జీవితంలో లైఫ్ అండ్ డెత్ అనేది ఎలా జరిగిందో, మనం ఏ విధంగా అయితే మన జీవితంలో ఈ లైఫ్ అండ్ డెత్ గేమ్ ఎలా మనం 100 సంవత్సరాలు బతకాలంటే ఏమి వాడాలి, ఏమి వాడకూడదు, ఏమి వాడాలి, ఏమి వాడకూడదు, ముఖ్యంగా డయాబెటీస్ కోసం ఈరోజు ముఖ్యంగా ఏంటి తెలుసా, ఒకటి అండర్లైన్ చేయండి మైండ్లో, డయాబెటీస్ అనేది వ్యాధి కాదు. అంతే, ఇంకా మీ జబ్బు తగ్గిపోయింది అంతే. ఏం ఆసనాలు చేయకున్నా సరే, ఏ ఆహార నియమాలు పాటించకున్నా సరే, ఒక్క భరోసా, ఒక ఆత్మస్థైర్యం, ఒక స్ట్రాంగ్ బిలీవ్, ఫేత్, ఏంటిది, డయాబెటీస్ అనేది ఇట్ ఈస్ ఎ నాట్ డిసీజ్, యువర్ డిజైర్, మీరు తయారు చేశారు, ఏంటిది ఇది డిసీజ్ తదాస్తున్నారు. అందుకోసం 40% మంది తయారైనారు. సో పని లేదు మనందరికి, ఇంకా డయాబెటీస్ వచ్చిందా, ఎంత ఉంది నాది, చర్చ వీళ్ళందరు పార్కులలో నాది 250 ఉంది, ఇప్పుడు మార్నింగే 300 అయింది సార్, కరెక్ట్ అయింది సార్. ఇది వింటర్ సీజన్, ఇక వింటర్ సీజన్లో ఏజ్ పెరుగుతూ ఉంటే, మరియు జ్వరంలో ఉన్నప్పుడు, మూడు చెప్తాను చూడండి, చలికాలంలో వయసు పెరుగుతున్న వాళ్ళకి మరియు జ్వరం ఉన్నప్పుడు డయాబెటీస్ పెరుగుతుంది, జాగ్రత్తగా ఆలోచించండి. అందుకోసమే చలికాలంలో డయాబెటీస్ పెరిగిందని ఎప్పుడైనా మీకు డయాబెటీస్ ఉన్నదని ఇంకా కన్ఫర్మ్ చేసుకోవద్దు మీరు. అదే జ్వరం వచ్చినప్పుడు కూడా డయాబెటీస్ ఎక్కువ పెరుగుతుంది, ఏజ్ పెరిగినా కొద్దీ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ డయాబెటీస్ ఇట్ ఈజ్ నాట్ ఏ డిసీజ్, ఇట్ ఈజ్ ఎ డిజార్డర్. మీ జీవితంలో క్రమశిక్షణ కోల్పోయినప్పుడు ఇలాంటి వ్యాధులు వస్తుంటాయి. సో అందుకోసమే మీరు క్రమశిక్షణగా జీవించారు అనుకోండి, నో డిసీజ్. సో అందుకోసమే మన జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, నీలో ఊపిరి ఉన్నంతాలు ఎప్పుడు నీ కష్టాలు రావిక. చూద్దామా ఈరోజు మీకు మన జీవితంలో 7 అడుగుల జీవితం అంటారు కదా, 7 అడుగుల జీవితంలో ఎప్పుడైతే మనం 7 అడుగుల జీవితం వస్తుంటామో అప్పటి నుంచి కష్టాలు వస్తూ ఉంటాయి, జర జాగ్రత్తగా చూడండి. ఇంకా 7 పాములు ఉన్నాయి, ఈ 7 పాములు కరుస్తే ఏమవుతుంది, మనం అష్టాచి మాడినప్పుడు ఇట్లా వేస్తుంటాం కదా, ఆ వేసిన తర్వాత 1వ నంబర్ నుంచి ఇలా స్టార్ట్ అయిపోతుంటే ఇలా 100 నంబర్కి వెళ్తాడే మనకు న్యూ లైఫ్ వస్తుంది, విజయం సాధించినట్టు. ఈ 100 సంవత్సరాల జీవితంలో ఏదో ఒక ఏజ్లో నీకు డయాబెటీస్ రావచ్చు, కన్ఫామ్. 1వ సంవత్సరంలో రావచ్చు, గర్భంలో ఉన్నప్పుడు కూడా రావచ్చు, సో 100 ఏట రావచ్చు, ఏ సంవత్సరంలో అయినా నీకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. అందుకోసమే మీకు అర్థమయ్యే విధంగా ఈ వైకుంఠపాలి లైఫ్ అండ్ డెత్ గేమ్
ఎలా ఆడాలి, ఏ విధంగా ఈ పాములను తప్పించుకొని మీరు నిచ్చెనలు లెక్కి విజయవంతంగా 100 ఏజ్ వరకు హ్యాపీ లైఫ్ని డీల్ చేయడానికి మీకు ఈ గేమ్ నేర్పించబోతున్నాను. సో ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఇలా లైఫ్ జర్నీ స్టార్ట్ చేశారో, ఇలా వెళ్తున్నాం ఇలా వెళ్తున్నాం, ఇక్కడ నిచ్చెన వచ్చింది, నిచ్చెన వస్తే టక్మని పైకి వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చింది ఇక్కడ? హోప్ ఆఫ్ రికవరీ. మీ మనసులో, మీ మైండ్లో నాకు ఎలాంటి వ్యాధి వచ్చినా, అది డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నా కదా, నేను తప్పకుండా మంచి సంపూర్ణ ఆరోగ్యవంతుని అవుతా అని ఒక హోప్ ఉంటుంది కదా, మీరు తప్పకుండా అవుతారండి. అలా నిచ్చెనెక్కారనుకోండి, డైరెక్ట్గా ఇంక్రీజింగ్ ఇమ్యూనిటీ యాక్టివిటీ. మీరు ఏ నిచ్చెన ఎక్కితే ఎక్కుతారో, మీరు ఒక హోప్ వచ్చింది, నాకు గురువు గారు చెప్పారు, ఆయన వీడియో చూస్తే చాలండి నాకు ఎలాంటి జబ్బు ఉండదు, డయాబెటీస్ కాదు ఎలాంటి జబ్బు ఉండదు అనే ఒక హోప్ క్రియేట్ అయింది అనుకోండి, సినిమా కూడా వచ్చింది హోప్ అని. మీకు జీవితంలో హోప్ ఉంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఏం జరుగుతుంది? ఇంక్రీజింగ్ ఇమ్యూనిటీ యాక్టివిటీ. ఫేత్ వల్ల మనుషులు చాలామంది బతుకుతారండి, భయం వల్ల చాలామంది ఏ రోగం రాకుండా చచ్చిపోతారు. సో అదైపోయింది, ఇలా మీరు ఎక్కగలరు. అయితే మధ్యలో మీరు ఇలా చక్కగా పోయి ఇక్కడ నిచ్చెన ఎక్కకపోయినా, ఇలా స్ట్రేట్గా ఇలా ఇలా వెళ్తున్నప్పుడు టక్మని 13 నంబర్లో పాము ఉంటుందండి. ఆ పాము గరిచింది అనుకోండి, మళ్ళీ కిందికి వెళ్ళిపోతారు. ఎందుకు గరిచింది ఆ పాము అని అడుగుతాను. అప్పుడు మీరు ఏం చేస్తుంటారంటే, చిన్నప్పటి నుంచి రారా బుజ్జి కన్నా అని మీ అందరికీ మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటుంది మీకు అమ్మా నాన్న మీకు మిల్క్ తాగిపిస్తుంటుందా లేదా? ఎప్పటి వరకు తాగొచ్చు మిల్క్ అంటే, అమ్మ పాలు మీరు 2 సంవత్సరాలు 1 ఇయర్ 2 ఇయర్స్ ఇచ్చేంత వరకు తాగొచ్చు. ఇక జీవితంలో మిల్క్ వాడే అవసరం లేదని దేవుడికి తెలుసు కాబట్టి అమ్మకు 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ ఇస్తారు. తర్వాత ప్రకృతి సహజంగా అమ్మకు పాలు రావడం బంద్ అయిపోతాయి. అయినా మానవుడికి 2 మచ్ ఇంటెలిజెంట్ కదా, ఇక ఆవు పాలు, బర్రె పాలు, మేక పాలు, అసలు ఆర్టిఫిషియల్ పాలు, పాలే పాలు తాగుతూనే ఉంటాడు. ఇక అక్కడ మొదలవుతుంది. ఏమవుతుంది? నేను చెప్పుడు కాదు, ఇది బాగా రీసెర్చ్ చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెర్చ్ చేసి మొత్తం ADA అంటే అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వాళ్ళు రీసెర్చ్ చేసి ఏం చెప్పారు తెలుసా మీకు? ఎవరైతే మిల్క్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ మంచిగా పుష్టిగా తాగుతుంటే వాళ్ళు ఫస్ట్ ర్యాంకులో ఉంటారు. దేంట్లో? డయాబెటీస్ పేషెంట్ లిస్ట్లో. అందుకోసం ఎందుకు మిల్క్ తాగితే డయాబెటీస్ పేషెంట్ లిస్ట్లో ఉంటాడు అని అంటే, ఎప్పుడైతే మిల్క్ తాగుతుంటారో బీటా సెల్స్ డెత్ ఇంకా అయిపోయింది. ఇక బీటా సెల్స్ ఎప్పుడైతే డెత్ అయిపోయిందో క్వాలిటీ ఇన్సులిన్స్ ఉత్పత్తి కాదు. ఇంకా మంచి చెప్తారు, నాకు ఫోన్లు చేసి, సార్ మీరు చెప్పినట్టు మేము సూర్యముద్ర పెడుతున్నాం సార్ డయాబెటీస్కి, తర్వాత మీరు చెప్పినట్టు ప్రాణాయం చేస్తున్నాం సార్, ఇవన్నీ చేస్తున్నాం సార్, కానీ మేము ఫ్రూట్స్ తినట్లేదు సార్ మీరు చెప్పినట్టు, భయమవుతుంది సార్, మేము అరటి పండ్లు తినమంటారు, మామిడి పండ్లు తినమంటారు, జామకాయలు తినమంటారు, సీతాఫలాలు ఇప్పుడు సార్ ఇప్పుడు వచ్చే ఈ నవంబర్ కార్తీక మాసంలో సీతాఫలాలు కూడా వస్తే అవి కూడా తినమంటారు, సో మేము అవి తినాం సార్ మంచిగా ఉదయం ఒక కాఫీ, నాకు మాత్రం కాఫీ టీలు పాలు తాగకపోతే ప్రాణం పోతుంది సార్, మేము ఉదయం తాగుతున్నాం మధ్యాహ్నం తాగుతున్నాం 15 సార్లు తాగుతున్నాం, కాఫీలు టీలు తాగకపోతే మా బతికేలేదు సార్, ఇక గానే ఉన్నది, గందు కోసం డయాబెటీస్ తగ్గుతలేదు. మేము ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని ముద్రలు చేసినా, 250 సార్లు చేయండి, ఇది వదలండి అటు వదలండి, ఓ మేము కుస్తీ పోటీ పడుతున్నాం, కానీ మీ డయాబెటీస్ తగ్గిందా? తగ్గదు. ఎందుకు తగ్గుతుంది? మీరు ఏం చేసినారు? పోయిపోయి బీటా సెల్నే చంపేసింది. ఇక ఇంకా ఏడికెళ్ళి డయాబెటీస్ తగ్గుతుంది. సో అందుకోసం మిత్రులారా, మొదటి పాము గరిచిందా? మొదటి పామే పెట్టింది ఫస్టే అంటే సహజంగా వచ్చింది, సహజంగానే పోవాలి. అమ్మ 1 ఇయరో 2 ఇయరో మనకు పాలిచ్చింది, దాని తర్వాత అవసరం లేదని గాడి గిఫ్టే బంద్ చేసిండు. బంద్ చేసిన తర్వాత నువ్వేం సురు చేసినావు? ఈ పాలు తాగడం అంటే ఏదో పూర్వం మన ఆయుర్వేదం వాళ్ళ జాగ్రత్తగా, ఇప్పుడు ఉన్న పాలు అన్నీ కూడా స్వచ్ఛమైన పాలా? అంత కెమికల్, అన్నీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ చేసి పాలు 365 రోజులు ఇవ్వడానికి ఆ యొక్క ఆవులకి ఆ యొక్క బర్రెలకి ఇంజెక్షన్లు ఇచ్చి ఆ ప్రొడక్ట్ని పెంచుతూ ఉన్నారు. అంత కెమికల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తున్నాయి, హార్మోన్స్ వల్ల వస్తున్నాయి అవన్నీ తాగడం వల్ల. సో అందుకోసం జబ్బులు వస్తున్నాయి, ఇప్పుడు తెల్లని పాయిజన్ పాలు ఇక. సో అందుకోసం మిత్రులారా, ఈ అలవాట్లు, ఈ టీ కాఫీలు మనవి కావు. ప్రపంచానికి స్వతంత్రం, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అనుకున్నాం, కానీ ఆ బ్రిటిష్ వాళ్ళు చాయ్లు ఈ కాఫీలు అలవాటు చేసిపోయినారు, ఇంకా బానిసత్వంలో బతుకుతున్నాం ఇంకా. సో అందుకోసం మీరు ఏది ఏమైనా సరే, మీరు ఏమనుకున్నా సరే కానీ, ఇవి టీ కాఫీలు పాల పదార్థాలు అన్నంత ఇంకా మీరు
సార్ మేము పాలకోవా తింటాము ఇది తింటాము అవన్నీ కాదు, ఇక్కడ పాల పదార్థాలు ఏవైనా సరే మీరు వాడితే మీకు బీటా సెల్లు చచ్చిపోతాయి, ఇక మీరు మిమ్మల్ని బతికించేవాడు ఆ దేవుడు కూడా లేడు, ఇది పాము చంపిందా లేదా. సో ఈ విధంగా మీరు పాల పదార్థాలని దూరంగా ఉండండి, మీరు డయాబెటీస్ని మీ శరీరంలో దూరం పారదోలండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా మెల్లిగా మనం ఇలా నిచ్చెన వచ్చేసింది. ఇక్కడ నిచ్చెన వచ్చేసింది, నిచ్చెన వచ్చింది ఏం నిచ్చెన ఇది? ఏమి లేదండి, ఈ లాఫింగ్ థెరపీ అనేది ఉందండి. మీరు ఎప్పుడైతే డయాబెటీస్ పేషెంట్లు ఉన్నారో కనీసం రోజు 6 నిమిషాలే, జస్ట్ 6 నిమిషాలు ఇట్లా ఓం 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 అనో, రామ్ 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 అనో, లేదా ఒక మంచిగా ఒక జోక్స్ వేసుకునో, మంచిగా ఒక రీజన్ లేకుండా ఏదైనా సరే మీరు నవ్వడం ప్రారంభించాలి. ఈ 1 నిమిషంలో మీరు నవ్వడం ప్రారంభిస్తే మీలో డిప్రెషన్ కానీ టెన్షన్ కానీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే టెన్షన్ డిప్రెషన్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, దానివల్ల డయాబెటీస్ పెరుగుతుంది. ఇక 2 నిమిషం నుంచి ఒక మంచి పద్ధతి వస్తుంది. ఇలా 6 నిమిషాలు, దాని గురించి నేను లాఫింగ్ థెరపీ అని స్పెషల్ మళ్ళీ ఒక వీడియో చేస్తాను దాని గురించి. సో అందుకోసం డయాబెటీస్లో ఉన్న పేషెంట్లు ఎవరైతే ఈ నిచ్చెనలు చెప్తున్నాను, నేను నిచ్చెనలు చెప్తున్నాను మరియు తర్వాత పాముల గురించి చెప్తున్నాను, ఇది లైఫ్ అండ్ డెత్ గేమ్ అండి. ఒక్క డయాబెటీస్ వచ్చిందంటే మీ జీవితంలో, డయాబెటీస్ వచ్చిందంటే మీ జీవితంలో మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్, మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఏం చేస్తుంది మదర్? ఏం చేస్తుంది? పిల్లల్ని పెడుతుంది. పిల్లల్ని పెట్టి ఏం చేస్తుంది? డయాబెటీస్, రెటినోపతి అంటే కంటికి జబ్బులు. సో డయాబెటీస్ వల్ల ఏంది? కిడ్నీ పాడైపోతాయి, డయాలిసిస్ వెళ్ళిపోతుంది. ఇంకా డయాబెటీస్ వల్ల ఏంది? హార్ట్ అటాక్లు వస్తాయి. ఎట్లా వస్తుంది తెలుసా హార్ట్ అటాక్లు? డయాబెటీస్ వస్తే సింపుల్ వస్తాయి, నొప్పి కూడా ఉండదు. డయాబెటీస్ పేషెంట్లకు నొప్పి కూడా ఉండదు, చల్లగా చచ్చిపోతారు. సో అందుకోసమే డయాబెటీస్ వచ్చిందంటే గుండె జబ్బులు వస్తాయి, కంటి వ్యాధులు వస్తాయి, కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, ఇంకా పారాలిసిస్ వస్తుంది, నర్వ్ సిస్టమ్ చాలా ఇబ్బంది అవుతుంది, తర్వాత కాళ్ళు కూడా నరికేస్తారు, వికలాంగుడు అయిపోతాడు, దివ్యాంగులు అయిపోతారు. సో అందుకని బీ కేర్ఫుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఇంకొక విషయం చెప్పనా? ఇది చెప్తే మీరు చాలా బాధపడతారు, అయినా చెప్తా. ఒకవేళ మీకు డయాబెటీస్ వస్తే మీ యొక్క జీవితం ఉంటుంది కదా, అందమైన జీవితం, ఎంగేజ్ వస్తే మీ జీవితం సంతృప్తిగా ఉండదు. మనం పల్లెటూళ్ళు అంటారు, అరే బిడ్డ ఆయనకు పటేల్తనం అయిపోయిందిరా బిడ్డ అంటారు చూడు, గది సంగతి అవుతుంది మీరు డయాబెటీస్ వస్తే. తెలుసు నాకు, అందరు పేషెంట్లు 1000 మంది చూస్తున్నాం కదా, 100,000 మందిని. సో అందుకోసం మిత్రులారా, ఏది రాకూడదు? ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ రోగులు ఇవన్నీ నచ్చితంగానే జర సంతోషంగా 10-20 సంవత్సరాలు ఉంటారు, కానీ ఈ డయాబెటీస్ వచ్చిందనుకో సర్వ రోగాలు నీ దగ్గర ఉన్నట్టే కామధేను లెక్క. అందుకోసం మిత్రులారా, నేను భయపడుతుందని చెప్తలేను, బాగుపడదానికి చెప్తున్నా, కానీ సింపుల్గా తగ్గించవచ్చు అని చెప్తున్న పద్ధతులు పాటిస్తే 69 గంటల డయాబెటీస్ కోర్సు మేము డిజైన్ చేసినాం మీకోసమే. డయాబెటీస్ ఫ్రీ తెలంగాణ, డయాబెటీస్ ఫ్రీ హైదరాబాద్ చేద్దాం ఫస్ట్. అందుకని ఎక్కడున్న 1 కోటి మంది ఉన్నారు హైదరాబాద్లో, ఎంతమంది ఉన్నారు తెలుసా డయాబెటీస్కి? 20 లక్షల నుంచి 30 లక్షల మంది ఉన్నారు. ఎట్లా అనుకున్నావు వాళ్ళు? సో ఈ విధంగా ఈ నిచ్చెన ఎక్కేసేయండి, చాలా అద్భుతంగా మీకు మెయింటెనెన్స్ ఆఫ్ హార్మోన్స్ బ్యాలెన్స్ జరుగుతుంది. నవ్వడం వల్ల మెయింటెనెన్స్ ఆఫ్ హార్మోన్స్ బ్యాలెన్స్, హార్మోన్స్ ఎప్పుడైతే బ్యాలెన్స్ అయిందంటో నువ్వు అద్భుతంగా నీ హ్యూమినైజేషన్ శరీరంలో పెరుగుతుంది. సో ఈ విధంగా ఇలా వెళ్ళిపోతే మీకు మంచి నిచ్చెన వస్తుంది. ఈటింగ్ హోల్ అన్రిఫైన్డ్ ఫుడ్ అనమాట, పెద్ద నిచ్చెన ఎక్కాలనుకుంటే మీ జీవితంలో మీరు ఏవైతే రిఫైన్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, మొత్తం రిఫైన్డ్ ఆయిల్, రిఫైన్డ్ ఎవ్రీథింగ్, ప్యాకెడ్ ఫుడ్ ఉంటాయి కదా, విఐపి డైట్స్ అంటారు అన్నమాట, విఐపి డైట్స్ అవన్నీ ప్యాకెట్ చేసి ఉంటారు కదా, అవిటికి దూరంగా ఉంటే నీవు, వాటిని తినకుండా ఉంటే నీవు పెద్ద నిచ్చెన ఎక్కుతావు. ఎక్కడ వెళ్తావు? ఇక డెవలప్ యువర్ ఆఫ్ కొలరేట్, మనకు డెవలప్ అయిపోతాం మన జీవితంలో. సో ఈ విధంగా పెద్ద నిచ్చెన ఇలా వెళుతుంటే నేను ఏం చెప్తున్నాను అంటే, అతిపెద్ద పాము చెప్తాను, అతిపెద్ద నిచ్చెన అయిపోయింది కదా, అతిపెద్ద పాము మీ జీవితంలో ఏంటి తెలుసా? నీకు డయాబెటీస్ ఉంది అని ఎప్పుడైతే కన్ఫర్మ్ చేస్తారో ఓ గదే పెద్ద పాము, ఇక అక్కడి నుంచి నీ జీవితంలో కిందికి జారిపోతావు, ఇక డయాబెటీస్ అని ఫీల్ అయిపోతావు. ఇక ఎవరితో మాట్లాడినా పెద్ద పెద్ద ఫంక్షన్లో నీ ముందంటే ఒక ఆయన గులాంజాబ్ కావాలని తీసుకొచ్చి తింటుంటాడు, అప్పుడు మీరు నీ జీవితంలో ఎంత బాధపడుతుంటే, బిడ్డ నాకు డయాబెటీస్ ఉందని తెలిసి కూడా నా ముందట వచ్చి గులాంజాములు తింటున్నావు, కోబిలలు తింటున్నావు, స్వీట్స్ తింటున్నావు, ఇక మీద కాజు కత్తి తింటున్నావు, బిడ్డ ఇంత కాస్ట్లీ స్వీట్స్ తిని నా ముందట నేను తిననే కదా బిడ్డ బాబా పండగ నాకు చెప్పిండు, నేను అది పాటిస్తా, షిడికేసి నా డయాబెటీస్ పారదేస్తా, నేను స్వీట్లు కాదు బిడ్డ పుల్లారెడ్డి స్వీట్లు కూడా తింటానే ఇక అని ఛాలెంజ్ చేయాలి. మామిడి పండ్లు తినచ్చు, అరటి పండ్లు తినచ్చు, ఇప్పుడు శీతాకాలం సీతాఫలాలు తినచ్చు. ఎందుకు తినచ్చు అని నేను అంటున్నానంటే,
మీరు పండ్లు తినడం వల్ల మీకు డయాబెటీస్ పెరగదు పెరగదు ఎందుకు పెరగదండి తెలుసా? కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఎందులో ఉంటాయో మీకు డయాబెటీస్ పెరుగుతుంది. సో అందుకోసమే ఎప్పుడైతే మీకు డయాగ్నోస్ అనే పెద్ద పాము కరిచిందో, ప్రపంచమంతా 40% డయాబెటీస్ పేషెంట్లో బాధపడుతున్నారు కదా, దీంట్లో 20% మందికి డయాబెటీస్ లేదనే విషయం చాలామందికి తెలియదు. ఒక్కసారి టెస్ట్ చేసిన తర్వాత ఆ ఫీలింగ్లో ఉండిపోయి డయాగ్నోస్ అనే ఒక మాయ, ఒక మాఫియా జరుగుతుంది, కార్పొరేట్ మాయ జరుగుతుంది డయాగ్నోస్లో. మీకు తలపోటు ఉందంటే MRI స్కాన్ తీసుకురాపో, ECG తీసుకురాపో. మొత్తం ఇంకో విషయం తెలుసా, మన వాళ్ళకి ఎంత అంటే మనమంతా ఏదో ఫ్రీస్ తెప్పినాయలు అన్నట్టు, ఇగో టోటల్ టెస్ట్లు అండి ఓన్లీ 499, 500 రూపాయల లోపల అన్ని టెస్టులు. ఎందుకయ్యా అన్ని టెస్టులు చేస్తే ఏమైతే తెలుసా, నీకు ఇది ఉందో అది ఉందో లేని ఒకటి అర్థమవుతుందిగా, నీకు ఆ జబ్బు ఉందని ఫీల్ అయ్యి రోజు నువ్వు ఫీల్ అవుతావు. సో ఇది కూడా పెద్ద మోసం, డయాగ్నోసిస్ అనే పెద్ద మోసంలో పడి చిన్న చేపలు గిలగిలగిలగిలగిలు కొట్టుకుంటాయి ఇక. అందుకోసం మిత్రులారా, డయాగ్నోసిస్ అవసరమే లేదు. అవసరం అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే అప్పుడు వాళ్ళు చేస్తారులే, ఎమర్జెన్సీ 108 అవుతుంది అప్పుడు చేస్తారు. సో డయాగ్నోసిస్ అనేది పెద్ద మోసం. నీకు ఈరోజు డయాబెటీస్ ఉంటే రేపు ఉండకపోవచ్చు. సో డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే అది ఏం జరుగుతుందంటే, ఒక్కొక్కసారి వర్షాకాలంలో చలికాలంలో అప్ అండ్ డౌన్స్ రావడం వల్ల, లేదంటే పేషెంట్లలో ఆ యొక్క ఆందోళన రావడం వల్ల, జ్వరం ఉన్నప్పుడు ఏజ్ ఎక్కువ అవుతున్నప్పుడు అది వచ్చే అవకాశం ఉంది. కానీ 2-3 రోజుల తర్వాత అది మళ్ళీ కాలం ఎండాకాలం వచ్చినప్పుడు వర్షాకాలం చేంజ్ అవుతుంది. సో ఇది బాగా గమనించి, మీరు డయాబెటీస్ ఉన్నా, ఒకవేళ డయాబెటీస్ ఉన్నా అది పూర్తిగా నివారణ జరుగుతుంది, దాని గురించి బాగా అవగాహన తెలుసుకోండి. మొత్తం మీద అయితే మనకు 7 పాములు ఉన్నాయి. ఈ 7 పాముల నుంచి మనం రక్షించుకోవాలి. మనం ప్యాక్డ్ ఫుడ్ తినకూడదు, రిఫైన్డ్ తినకూడదు, తర్వాత ఎనిమల్ ఫ్యాట్ కానీ ఆయిల్స్ కానీ తినకూడదు, తర్వాత డయాబెటీస్ మెడిసిన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుంటావో మీ జీవితం ఇంకా డయాబెటీస్ మాయమవుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక క్వశ్చన్ అడగండి, ఎవరైనా డయాబెటీస్ పేషెంట్లు వాళ్ళు మెడిసిన్ వాడిన వాళ్ళు వాళ్ళకి డయాబెటీస్ తగ్గిందా అని అడగండి, తగ్గనే తగ్గదు. సో ఇట్లా వీటి గురించి మనం 7 పాముల గురించి చాలా డిస్కస్ చేస్తాం. సో తప్పనిసరిగా మీరు డయాబెటీస్ అనే వ్యాధి కాదు అని కన్ఫర్మ్ చేసుకోండి. నేను ప్రతిరోజు మీకు ఒక వీడియోస్ పంపిస్తాను, ఎందుకంటే నవంబర్ 14 వరల్డ్ డయాబెటీస్ డే, అంటే వరల్డ్ డయాబెటీస్ పండుగను, అదేమన్నా పండుగ కాదు అది, ఆ డయాబెటీస్ డే లేకుండా చేయాలనేది నా యొక్క సంకల్పం కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్, ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియోస్ వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్ గ్రూప్, ఆల్ గ్రూపులకు పంపించండి. ఎందుకంటే ఆరోగ్య తెలంగాణలో డయాబెటీస్ ఫ్రీ తెలంగాణ, డయాబెటీస్ ఫ్రీ హైదరాబాద్ చేద్దాం, తర్వాత సౌత్ ఇండియా, తర్వాత భారత్ని. థ్యాంక్ యూ, జై హో భారత్.